తెలంగాణ ఇంద్రకీలాద్రిగా గుర్తింపు పొందినటువంటి భద్రకాళి అమ్మవారి శాఖామరి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ నవరాత్రి వేడుకల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతి బ్రహ్మోత్సవాలను వజ్ర వైడూర్యాలతో అమ్మవారు ప్రజలకు దర్శనం ఇస్తే ఈ శాఖామరి ఉత్సవాల ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మనకి భక్తులకందరికీ ఏదైతే అమ్మవారి దయ వల్ల దక్కుతుందో అలా అన్నపానీయాలకు లోటు లేకుండా చేస్తున్నటువంటి అమ్మవారిని అన్నపానీయాలతో పాటు కూరగాయలతో అలంకరించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగా అమ్మవారిని శాకాంబర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై ఈ రోజు నుంచి జూలై 3వ తారీఖు వరకు ఘనంగా వైభవంగా జరిగేటువంటి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శాకాంబర ఉత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని రోజుల పాటు సాగుతాయి, ఏ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారనేది అర్చకులు మనతో ఉన్నారు, అర్చకులతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, శాకాంబర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి, ఈ రోజు కార్యక్రమాలు ఏంటి, అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? భద్రకాళీ శరణం మమ శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమస్నుతే శీఘ్రం అన్న పానామృతం ఫలం. దేవి మహత్యంలో చెప్పబడినటువంటి ఒక విషయం, శాకాంబరిగా అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో, పూజిస్తారో, ధ్యానిస్తారో, సేవిస్తారో వారికి అన్నపానములు కరువు లేకుండా అమ్మవారు రక్షిస్తుంది అని. పూర్వము అనేక 100 సంవత్సరాల క్రితము అనేక కరువు కాటకాలు ఏర్పడి అని భూమిలో భూమిపైన నివాసం ఉండే ప్రాణులన్నిటికీ కూడా సంకటమైన పరిస్థితి చేత, కరువు చేత, అనేక కష్టాలతో తినే తిండి లేని పరిస్థితిలో మహర్షుల ద్వారా ప్రార్థించడం జగన్మాత ప్రసన్నురాలై తన శరీరంలో నుంచే సమస్తమైన ఆకుకూరలను, కూరగాయలను, జలధారను ఈ లోకానికి అందజేసింది. సమస్తమైనటువంటి ఒక రూపం అమ్మవారు జలమును, సమృద్ధైన ఆకుకూరలు, కూరగాయలు ఈ లోకానికి అందజేసినది. అప్పటి నుంచి అమ్మ ఈ ప్రకృతి నీవు, ప్రకృతి గనుక ప్రకృతి స్వరూపమైన ఆకుకూరలు, కూరగాయలు ఈ లోకానికి అందజేసినావు కనుక కృతజ్ఞతగా ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి వివిధమైనటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండినటువంటి యొక్క కూర పంటలలో భాగంగా ఇవన్నీ ఆహారములుగా, కంఠాభరణములుగా చేసి అమ్మవారికి అలంకరించడము, జలధార కురిపించినవు గనుక తల్లి అని మొట్టమొదటి రోజు అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు సహస్ర ఘటముల చేత అమ్మవారిని అభిషేకించి ఈ 15 రోజుల పాటు అంటే తిథి మండల జతన పూర్వక దీక్ష అంటారు, పాడియమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు ఉంటాయి. ఒక్కొక్క తిథిని అనుష్ఠించి ఒక్కొక్క రోజు కాళి, కపాలిని, కుల్ల, కురుకుల్ల, విరోధిని, విప్రచిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, బలాక, మాత్ర, ముద్ర, మిత ఈ 15 తిథులకు ఒక్కొక్క దేవత అధిష్ఠిత ఉంటుంది. ఆ అమ్మవారిని పూజించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని దర్శింపజేస్తాము. నిండు పౌర్ణమి నాడు, గురు పౌర్ణమి నాడు మాత్రము అనేక ఆకుకూరలు, కూరగాయలు, ఫలములను అన్నీ కూడా కంఠాభరణములుగా చేసి మరి ఎప్పుడు అమ్మవారు పట్టు పీతాంబరములు, సువర్ణాభరణములు వాటితో పాటు వివిధమైనటువంటి ఒక పూల హారములను ధరించి అమ్మవారు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రము ఆకుకూరలు, కూరగాయలని మాత్రమే తన మెడలో వేసుకుని భక్తులందరినీ చెప్తుంది, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని. మరి భగవంతుడిని మనం కృతజ్ఞతాభివందనము ఇన్ని సమర్పించిన దేవునికి మనము కూడా మన ఫలములను, ఆకుకూరలను, కూరగాయలను అమ్మవారికి హారములుగా సమర్పించడం దీని తాత్పర్యం. ఎంతమంది వస్తారు భక్తులు ఈ నవరాత్రి ఉత్సవాల్లో బాగా ఎంతమంది వస్తారు, ఇలాంటి ఏర్పాట్లు జరిగింది? 15 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో విశిష్టమైనటువంటి ఒక పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసం అంటేనే బోనాలు కూడా చేస్తాము, గ్రామ దేవతలను విశేషంగా పూజిస్తాము. ఈ నెల బోనములు అంటే భోజనములు, సమృద్ధి అయిన పంటలు పండాలి, సమృద్ధిగా జలధార కురవాలి, మరి జలములను అమ్మవారు కురిపిస్తేనే ఈ భూమిపైన శస్యశ్యామలమైన పంటలు పండుతాయి కనుక ఈ అమ్మవారికి అనేకమైనటువంటి ఒక ఈ జల సంబంధమైనటువంటి ఒక పూజలతో పాటు సమృద్ధిగా పంటలు శస్యశ్యామలంగా ఉండాలి లోకమంతా అని కూడా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. భక్తులు కూడా ఇక అనేక మంది వస్తారు, శాకాంబరి గురించి తెలిసి అమ్మవారిని పౌర్ణమి నాడు విశేషించి అనేక మంది జనములు అనేక రాష్ట్రముల నుంచి కూడా ఇప్పుడు అమ్మవారిని దర్శించుటకు వస్తున్నారు. ఈ మొట్టమొదలు ఆషాఢ ఈ శాకాంబరి ఉత్సవాలు మన దగ్గరే ప్రారంభమైనాయి కానీ ఇప్పుడు దేశం మొత్తం కూడా చేస్తున్నారు. ప్రతి దేవాలయం కూడా ఈ పౌర్ణమి నాడు ఆకుకూరలు, కూరగాయలతో నిండుగా కనిపిస్తున్నది. ఇది ఘనంగా వైభవంగా ఏర్పాటు చేసేటువంటి శాకాంబరి ఉత్సవాల కోసం, అమ్మవారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. పౌర్ణమి నాడు అమ్మవారు పూర్తిగా ఆకుకూరలతో, పంట కూరగాయలతో పాటు
ప్రకృతి సహజంగా వచ్చేటువంటి వివిధ పంట రూపాల్లో ఉన్నటువంటి ఆకుకూరలతో అలంకరించిన అమ్మవారి రూపాన్ని దర్శనం చేసుకొని అన్నపానీయాలకు లోటు లేకుండా అమ్మవారి దీవెనలు తీసుకునేందుకు చాలా మంది उत्साह चूपी इकड़क वस्तार काबटे वाल कावासि वसत कल जरिए 15 रोजल पाटू जरूरत नवरात्रि वेड़कल को पूर्ति स्थाई अन्नी एर्पटू वस्तना भक्त इबंध तलेक कावास चर्यो वेसवी तापों में को इबंध पड़ता उद्देश्य तो तागनी तो शामी इकड़कोच भक्त को सीदतीरेला जरग्न जरिए मरक वेपुज घन प्रारंभ वेड़क रोज रोज रूप में अम्मवारी दर्शन इच्छे नेपथ्य चाल मंद अम्मवारी दर्शन चुस्को तमक अम्मवारी कृपा कटक कल वेकने परस्थित नेपथ्य चाल मंद भक्त वस्तार इतर राष्ट्रीय भक्त वे नेपथ्य कावास एर्पटल पूर्ति जरगाईज ना मूडो तारीख जुलाई मूडो तारीख वरकू शर इकड़ शाखांबर नवरात्रि उत्सवा घन जरगन कमरा वाजिद तारक कुमार टीवी वरंगल्ला।